హైదరాబాద్ ను మరోసారి భారీ వర్షం ముంచెత్తింది. గంటకు పైగా కురిసిన వర్షంతో నగరంలో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఏ రోడ్డు చూసినా వర్షపు నీరే కనిపించింది. ఏ జంక్షన్ చూసినా కిలోమీటర్ల మేర ఆగిన ట్రాఫికే కనిపించింది. గంట గడిచినా కూడా ఇంచు కూడా కదలని వాహనాలతో నగరవాసులు నరకం చూస్తున్నారు. ఆఫీస్ నుంచి ఇళ్ళకు వెళ్ళేవారు ట్రాఫిక్ తో అష్టకష్టాలు పడ్డారు. వారం రోజులుగా హైదరాబాద్ లో ముసురు వేసింది. 4-5 రోజుల పాటు ఎడతెరిపిలేని వర్షాలు కురిసాయి. ఆ తర్వాత 2 రోజులు తెరపించిన వర్షం మళ్ళీ ఇవాళ బీభత్సం సృష్టించింది. సాయంత్రం 5 గంటల తర్వాత కుంభవృష్టి కురిసింది. పెద్ద పెద్ద శబ్దాలతో ఉరుములు మెరుపులు విరజిమ్ముతూ భయపెట్టాయి. ఇళ్ల నుంచి కాలు బయట పెట్టొద్దని జీహెచ్ఎంసీ కూడా హెచ్చరించింది. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో 5 సెంటీమీటర్ల వరకు వర్షం కురిసింది. ఇక తెలంగాణలో రేపు కూడా అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో రేపు అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. మిగిలిన జిల్లాల్లోనూ 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని చెప్పిన వాతావరణ శాఖ 3 రోజులు రెడ్ అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్ లో భారీ వర్షం కురవడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడిందని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర అన్నారు. ఐకియా, రాయదుర్గం, కొండాపూర్ వెళ్లే మార్గాల్లో ట్రాఫిక్ స్తంభించిందని చెప్పారు. గచ్చిబౌలి, కొత్తగూడ రూట్లలో ఫ్లైఓవర్ పనుల వల్ల కూడా ట్రాఫిక్ ఇబ్బంది కలుగుతోందన్నారు. ఐటీ కారిడార్ దగ్గర ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నామని అన్నారు. ట్రాఫిక్ క్లియర్ అయ్యేందుకు మరో గంట పడుతుందంటున్న సిపి స్టీఫెన్ రవీంద్రతో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. హైదరాబాద్ లో కురిసిన కుండపోత వర్షం కారణంగా తీవ్ర ట్రాఫిక్ అంతరాయం ఏర్పడిన చెప్పాలి. ఇంకా వాహనాలు కూడా గడిచిన కొద్ది గంటలుగా రోడ్లపైనే తన గమ్యస్థానాలు చేరుకోవాలంటే మరింత సమయం పట్టే అవకాశం కూడా కనిపిస్తుంది. ప్రధానంగా ఐటీ కారిడార్ విషయానికి వస్తే ఐక్యా సర్కిల్ కావచ్చు, గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్ పరిసర ప్రాంతాల్లో తీవ్ర ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. ఎప్పటికప్పుడు కూడా ట్రాఫిక్ పరిస్థితిని సమీక్షిస్తున్నారు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర గారు. ప్రస్తుతం మనతో పాటు సిపి గారు ఉన్నారు, మాట్లాడదాం. సార్, గడిచిన కొద్ది గంటల నుంచి కూడా తీవ్ర ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. సో మీరంతా కూడా రోడ్లపై వచ్చి ఎప్పటికప్పుడు కూడా పరిస్థితిని సమీక్షిస్తున్నారు. సో ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి సార్?
ప్రస్తుతానికి की మనము చూస్తే ఇక్కడ కొంచెం హెవీ రెయిన్స్ వల్ల కొంచెం ట్రాఫిక్ కంజెషన్ ఉన్నది బట్ మీడియాలో ప్రొజెక్ట్ చేసినంత అంత బ్యాడ్ గా ఏం లేదు ఇక్కడ మీడియాలో కొంచెం ఓవర్ గా ప్రొజెక్ట్ చేస్తా ఉన్నారు బట్ ఇక్కడ చూస్తే మనము మన కంట్రోల్ రూమ్ నుంచి ఎప్పటికప్పుడు ఎక్కడెక్కడ మనకి వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉన్నాయి ఈ ట్రాఫిక్ ఎక్కడ అంతరాయం కలుగుతుందని చెప్పి ఆ ఏరియాస్ లో అంతా కూడా మనం వెళ్లి టౌయింగ్ క్రేన్స్ పెట్టి టీటీఎఫ్స్ పెట్టి అప్పటికప్పుడు క్లియర్ చేస్తా ఉన్నాము ఎట్టి పరిస్థితుల్లో పబ్లిక్ కి ఇబ్బంది కలగకుండా మనము మా ఎంటైర్ లా అండ్ ఆర్డర్ అండ్ ట్రాఫిక్ పోలీస్ కూడా అందరూ ఫీల్డ్ మీదే ఉన్నారు లాస్ట్ 4 అవర్స్ నుంచి డెఫినెట్ గా ఇప్పుడు కొంచెం మనకి ట్రాఫిక్ తగ్గుతా ఉన్నది అండ్ పబ్లిక్ కూడా ఇబ్బంది లేకుండా ఇప్పుడు స్మూత్ గా వెళ్ళిపోతా ఉన్నారు తమ గమ్యస్థానాలు చేరుకోవాలంటే ఇంకా ఎంత సమయం పట్టే అవకాశం ఉంది సార్ ఎందుకంటే చాలా ట్రాఫిక్ కంజెస్టెడ్ కనిపిస్తుంది కదా అంటే ఇక్కడ చూస్తే ఇక్కడ ఓన్లీ ఈ మెయిన్ ఆర్టీరియల్ రోడ్ ఏదైతే ఉన్నదో స్లైట్ కంజెషన్ ఉన్నది ఎందుకంటే మనకి అక్కడ గచ్చిబౌలి అండ్ కొండాపూర్ రోడ్ ఏదైతే ఉన్నదో ఆ రోడ్ మనకి ఫ్లైఓవర్ వర్క్స్ జరుగుతా ఉన్నాయి మరి ఈ ఫ్లైఓవర్ వర్క్స్ జరుగుతున్న నేపథ్యంలో మనకి ఇక్కడ కొంచెం ట్రాఫిక్ ఉన్నది బట్ డెఫినెట్ గా ఆల్ ఆఫీసర్స్ అండ్ టోటల్ లా అండ్ ఆర్డర్ ట్రాఫిక్ అండ్ ఈవెన్ ఎస్ఓటి అందరూ కూడా ఫీల్డ్ మీద ఉండి ఎప్పటికప్పుడు తీస్తా ఉన్నాము మాక్సిమం ఒక 30 మినిట్స్ టు 45 మినిట్స్ లో ఆల్ ట్రాఫిక్ అంతా క్లియర్ అయిపోతా ఉంది రోడ్ ప్రమాదాలు జరగకూడదు కూడా ఉండేందుకు ఇది ఒక పెద్ద టాస్క్ ఎందుకంటే సాధారణంగా ఫ్లోయింగ్ అనేది వెళ్తూనే ఉంటుంది కానీ ఇలాంటి సిచువేషన్ లో రోడ్ ప్రమాదం జరగకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సో ఇక్కడ చూస్తే మనకి రోడ్ ప్రమాదాలు పెద్ద ఇక్కడ ప్రాబ్లం ఉండదు కాకపోతే ఇక్కడ మనకి ఈ రోడ్ లోని వన్ వెహికల్ ఒకటి మనకి అది బ్రేక్ డౌన్ అయింది దాన్ని క్లియర్ చేయడం వల్ల కొంచెం టైం అయింది సో ఎందుకంటే ఆ టౌయింగ్ వెహికల్ రావడం అక్కడ కొంచెం ప్రాబ్లం అయింది అది క్లియర్ అయిపోయిన తర్వాత మనము ఇబ్బంది ఏం లేదు ఇక్కడ ఎన్ఐఏ మనకి ఈ స్మైల్ డెంటల్ హాస్పిటల్ ఇంకా ఆరోబి అయితే కూకట్పల్లి ఉన్నదో ఆ ఏరియాస్లోని అదే వాజ్ స్లైట్ కంజెషన్ బట్ ఇప్పటికి మనకి ఇబ్బంది లేకుండా అంతా మీరు చూస్తూ ఉంటుంటే కంప్లీట్గా బంపర్ టు బంపర్ మూమెంట్ ఉన్నది ఎక్కడ మనకి గ్రిడ్ లాక్ లాగా మీకు కంజెషన్ లా లేదు Our intention is basically to make sure that the entire traffic moves. ఎక్కడ పరిస్థితిలో అని ఎక్కడ హాల్ట్ లేకుండా ఆగిపోకుండా చూస్తా ఉన్నాము. బంపర్ బంపర్ టు బంపర్ ఉన్నా గానీ మీరు చూస్తానంటే there is movement of traffic. Okay, emergency teams ఎట్లా ఉన్నాయి సార్? DRF teams. Yeah, definitely GHMC and DRF మనం టీమ్స్ తో కూడా ఎప్పటికప్పుడు మనం కోఆర్డినేట్ చేసుకుంటాము. ఎక్కడైతే వాటర్ లాగింగ్ ఉన్నదో ఆ వాటర్ అంతా తీసేయడం జరుగుతుంది. అంతేకాకుండా మనకి ఎక్కడైనా ట్రీ ఫెల్లింగ్ ఉన్నది అక్కడక్కడ ట్రీస్ కూడా పడుతూ ఉన్నాయి ఆ ట్రీస్ ను కూడా మనం కట్ చేసి అది సైడ్ కి మనము నెట్ వేసి ట్రాఫిక్ కి కంప్లీట్ గా మనము అంతరాయం లేకుండా చూస్తా ఉన్నామండి సో వాహనదారులకు ఎలాంటి అంతరాయం కలగకుండా ఉండేందుకు ప్రస్తుతం అయితే ఎమర్జెన్సీ టీమ్స్ అందుబాటులోనే డిఆర్ఎఫ్ టీమ్స్ అందుబాటులోనే అలాగే ట్రాఫిక్ సిబ్బంది కూడా అందుబాటులో ఉన్నామని చెప్తున్నారు మరొక గంట సేపట్లో ఇటు ఐక్యా నుంచి కావచ్చు గచ్చిబౌలి కొండాపూర్ పరిసర ప్రాంతాలంతా నుంచి ట్రాఫిక్ ని క్లియర్ చేసే విధంగా బంప టు బంప మూవ్ చేసే విధంగా ప్రస్తుతం అయితే చర్యలు తీసుకున్నా ఉన్నాం ప్రస్తుతం అయితే ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేది ఎందుకంటే ఇటు వాహనదారులు మాత్రం పోలీసులు సహకరించాలి వాహనాలు మూవ్ కూడా అవుతా ఉన్నాయి కాబట్టి మరికొద్ది సమయంలో తమ గమ్యస్థానాలు చేరుకునే అవకాశం ఉంటుందని చెప్పి సైబరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీఫేంద్ర రవీంద్ర చెప్తున్న సిచ్యువేషన్ కూడా ఉంది ఇది ఇక్కడ తాజా పరిస్థితి